हाई फ्रेंड्स इवा मन वीडियो पैराशूट ऑयल बॉटल अंड अदे विधा मन स्टव दूस स्टव लाइटर अंड सैनिटाइजर यह मूड यूज मन चे प्रिपेर चाहे दीन कोसम मन का त्री मेन पार्ट्स अवेटे मन कंटेनर का पैराशूट ऑयल बॉटल यूजा अंड फायर कोसम लाइटर यूजा अंड फ्यूल कोसमें मन हैंड सैनिटाइजर यूजा फर्स्ट पैराशूट ऑयल बॉटल लाइटर अने दाटो फिक्स अगे कटे पे अंडर इक फ्यूल शानेटर अगर यदा आइसोप्रोपाइल अल्कोहल दीदा रासपेटे दाने यूज अंड इक शानेटर का कोई एग्जापल्स एंटे मन दर यूज डेली यूज सेंट स्प्रेस फॉग स्प्रे इलांटना यूज फर्स्ट मेरते लाइटर पैराशूट ऑयल बॉटिल टाइट फिक्स दाने पे एनको नीन टाइट अच्छे उपतना एंत टाइट उ मन आउटपुट अंत स्ट्रांग उ అంటే ఇక్కడ మీరు ఒకవేళ దాన్ని లూజ్గా పెడితే మనకు అనేది లౌడ్ నాయిస్ అయితే రాదు అండ్ పెద్ద సౌండ్ రావడానికి పారాషూట్ ఆయిల్ బాటిల్ అనేది లైటర్తో కరెక్ట్గా ఫిక్స్ అయిపోయి ఉండాలి సో మీరు కొంచెం పేపర్ని అయితే దాని చుట్టూ రోల్ చేసుకోండి ఆ తర్వాత ఆ పేపర్ అనేది అంటే మనం ఊరికే ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే అది మూవ్ అవ్వకుండా ఉండడానికి దానికోసం మీరైతే ప్లాస్టర్ అయితే దాని చుట్టూ వేసేయండి అండ్ మీరు ఆ తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఆ పారాషూట్ ఆయిల్ బాటిల్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అయిందో లేదో చూసుకోండి ఒకవేళ మీకు ఇంకా అది టైట్గా ఫిక్స్ అయ్యి లేదని అనిపిస్తే దాని చుట్టూ ఇంకా కొంచెం ప్లాస్టర్ అనేది అయితే టైట్గా వేసి పెట్టుకోండి అండ్ మీరు కరెక్ట్గా అయితే దాని చుట్టూ అయితే వైన్ చేసుకోండి అండ్ పారాషూట్ ఆయిల్ బాటిల్ అనేది చాలా టైట్గా ఫిక్స్ అయిపోయి ఉండాలి ఆ లైటర్కి అప్పుడైతేనే మనకి చాలా అవుట్పుట్ అనేది స్ట్రాంగ్గా అయితే రావడం జరుగుతుంది అండ్ తర్వాత మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఆ పారాషూట్ ఆయిల్ బాటిల్ అనేది లైటర్కి కరెక్ట్గా టైట్గా ఫిక్స్ అయిందా లేదా చూసుకోండి అండ్ మనకి ఇప్పుడు హ్యాండ్ ప్రొటెక్షన్ కోసం అయితే నేను చిన్నగా ఇంట్లో ఉండే ప్లేట్స్ అంటే చిన్న టిఫిన్ ప్లేట్స్ అనేది యూస్ చేస్తున్నాను అవైతే స్టాండర్డ్గా ఉంటాయి సో మీరు ఆ టిఫిన్ ప్లేట్ అనేది ఒక చిన్న హోల్ చేసుకొని ఆ లైటర్ చుట్టూ అయితే పెట్టుకోండి అండ్ మీరు అది గట్టిగా అంటే స్టాండర్డ్గా ఉండడానికి మీరైతే కొంచెం ప్లాస్టర్ అనేది అయితే దాని చుట్టూ వైండ్ చేసుకోండి మీకు ఒకవేళ ఆ పేపర్ అనేది అప్పటికి కూడా అంటే టైట్గా మీకు అనిపించకపోతే మీరు దాని చుట్టూ కొంచెం ఫెవిస్టిక్ కానీ లేకపోతే మీ దగ్గర ఏమైనా గ్లూ గన్ ఉంటే ఆ గ్లూ గన్ తోటి దాని చుట్టూ అయితే కొంచెం అయితే ఆ గ్లూ అనేది అయితే వేసుకోండి ఒకవేళ లేకపోతే మీరు డైరెక్ట్గా మీరు మన దగ్గర ఉండే ఫెవిస్టిక్ అయితే దాని చుట్టూ కొంచెం అయితే వేయండి సో మీకైతే అదైతే చాలా గట్టిగా ఉంటుంది అండ్ మన హ్యాండ్కి అయితే అది ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది సో ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి అది టైట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఆ తర్వాత నేనైతే 2-3 పారాషూట్ బాటిల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైతే నేను కొన్ని మీకు ప్రాక్టికల్గా అప్లికేషన్స్ అయితే చేసి చూపిస్తాను అది ఎంత లౌడ్గా అండ్ ఎంత ఫోర్స్గా అయితే వెళ్తుందో మీకు చూపిస్తాను ఇక్కడ మీరు యూజ్ చేసే ఫ్యూయల్ శానిటైజర్ని ఒక 2-3 టైమ్స్ అయితే దాంట్లో అయితే స్ప్రే చేసుకోండి సో ఇప్పుడైతే మన గన్ అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీకు కొన్ని అప్లికేషన్స్ అయితే చూపిస్తాను నేను ఫస్ట్ ఒక 2 టైమ్స్ అయితే శానిటైజర్ని దాంట్లో అయితే స్ప్రే చేసుకుంటాను అండ్ ఆ లైటర్ని అయితే ఎంత స్టాండర్డ్గా ఉండాలంటే చాలా టైట్గా పట్టుకొని ఉండాలి సో నేనైతే టైట్గా అయితే దానికైతే ఫిక్స్ చేశాను అండ్ ఇప్పుడు మీరు చూడండి అది అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో చాలా స్ట్రాంగ్ అవుట్పుట్ అయితే ఇప్పుడు మనకైతే వినిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ నేను ఇంకా కొన్ని అయితే చేశాను వాటిని కూడా మీరు ఒకసారి లుక్ చేసుకోండి